फ्रेंड्स वेलकम टू श्रीकांत टेक क्रिएटर यूट्यूब चैनल गाइस वीडियो सिनेमैटिक स्टाइल ब्रेस्टोक एफेक्ट तो बर्थडे इनविटेशन वीडियो ने एला क्रिएट चेसुकोवाली चेप्तानु चाला अंटे चाला बागा वच्चिंदी इनविटेशन मात्रं ओकसारि अयिते नेनु क्रिएट चेसिनटुवंटि वीडियो चूडंडि इक्कड फ्रेंड्स वीडियो चूस्तुन्नारु कदा सो ई वीडियो नी मीरु म्यूजिक तो चूडालनुकुंटे नेनु ऑलरेडी इंस्टाग्राम लो पोस्ट चेशानु अदे विधंगाने टेलीग्राम ग्रूप लो कूडा पोस्ट अयिते चेशानु इंट्रेस्ट उंटे आ रेंडु लिंक्स डिस्क्रिप्शन लो इस्तानु क्लिक चेसि अयिते वेळ्ळि चूडंडि चाला बागुच्चिंदि ఈ విధంగా కలర్ఫుల్ గా సినిమాటిక్ స్టైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎడిటింగ్ అనేది VN అప్లికేషన్ లో చేశాను. సో చాలా ఈజీగానైతే ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు లైక్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా తీసుకొస్తాను. అదే విధంగానే మీరు కామెంట్ అయితే చేయండి గైస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి. అదే విధంగా వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా అని కూడా కామెంట్ చేస్తే నాకేంటంటే ఎలాంటి వీడియోలు తీసుకురావాలనేది నాకు కొంచెం ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే గైస్ లేచకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని మీరు ఎడిట్ చేసుకోవడానికి VN అప్లికేషన్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ వీడియోకి కొన్ని సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు VN అప్లికేషన్ ను ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ప్లేస్ బటన్ పైన క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి డైరెక్ట్ గా గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. ఓకే, మీకు డిస్క్రిప్షన్ లో మూడు ఫుటేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఫుటేజ్ అనేది. ఈ బ్రెస్టోక్ ఎఫెక్ట్ అంటే టెంప్లేట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా సపరేట్ గా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో, వెయిట్ చేయండి. మీకు అది కూడా VN అప్లికేషన్ లో చేశాను ఈ టెంప్లేట్ అనేది. ఓకేనా? ఈ విధంగా ఒక ఫుటేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను వాడినటువంటి మ్యూజిక్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉంది కదా, సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి కూడా మీరు టెక్స్ట్ తీసేసుకోండి ఇక్కడనే, నో ప్రాబ్లం. సో నేను అలా కాకుండా కొంచెం స్టైలిష్గా నేను ఆల్రెడీ కొన్ని పిక్సెల్ యాప్లో క్రియేట్ చేసుకున్నాను. లేయర్ మీడియా పైన క్లిక్ చేశాను. ఇక్కడ వీడియో అండ్ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ విధంగా నేను ఒక టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేశాను చూడండి. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి స్టార్టింగ్ కొంచెం డిలీట్ చేసుకోండి, ఎందుకనేది చెప్తాను. లాస్ట్ కూడా కొంచెం డిలీట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు బ్రెస్టోక్ అనేది ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది మనకు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి డిలీట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకున్నాం కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మోషన్ అని చూసారా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని యానిమేషన్స్ వస్తాయి. ఇక్కడ గ్రేడియంట్ ఉంది చూసారా, ఈ గ్రేడియంట్లో మీరు ఆ బ్రెస్టోక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ నుండి అయితే యానిమేషన్ అవుతుందో అదే విధంగానే మీరు ఇక్కడ దీనిపైన ఎన్నిసార్లు టైప్ చేస్తే అన్నిసార్లు డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు దీని డ్యూరేషన్ కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా అన్నమాట. అదే విధంగానే దీనిపైన క్లిక్ చేసేసి మోషన్లోకి వెళ్ళేసి ఇక్కడ అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ అదే గ్రేడియంట్లో అవుట్ యానిమేషన్ ఎలా ఉంది మనకి ఈ విధంగా అవుట్ అవుతుంది కాబట్టి. సో చూడండి మరొకసారి క్లిక్ చేయగానే సెట్ అయింది. ఈ విధంగా ఫోర్ టైప్స్ ఉంటాయి ఒక్కొక్క ఆప్షన్ పైన, మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అవుట్ చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా వెళ్ళిపోయింది. ఇంకా మీకు కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే కూడా ఇక్కడ డూర్ తగ్గించుకుంటున్నాను, ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం యానిమేషన్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వీడియో కూడా దీన్ని సెట్ చేద్దాం. గైస్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ మనం ఈ స్టోక్ ఉంది కదా బ్రెస్టోక్, దానిపైన సరిగ్గా సెట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా సెట్ చేశాను. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి అదేవిధంగానే స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి కొంచెం చిన్న వేసేసి సరిగ్గా సెంటర్లో పెట్టేసుకోవాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, మనకి చాలా బాగా యానిమేషన్ అవుతుంది అనమాట ఈ విధంగా. అండ్ అదేవిధంగానే ఇక్కడ ఒక ఇంకొక ఫుటేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేశాను, ఇంకొక ఫుటేజ్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. ఓకేనా?
ఇక్కడ ఈ ఇలా ఉంటుంది అన్నమాట ఫుటేజ్. సో ఇక్కడ రెండు ఫుటేజ్లు తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో పెట్టుకోవాలి కాబట్టి, క్రోమాకి యూజ్ చేయాలి కాబట్టి ఇంకో ఫుటేజ్ తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇదే తీసుకుంటే ఏంటంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు. దీన్నే నేను లేయర్లో కూడా తీసుకున్నాను చూడండి. చూడండి తీసుకున్నా కదా, తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, సో ఫిట్ చేసేస్తాను. ఓకేనా, చూడడానికి ఈ విధంగా ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగానే లేయర్లో ఉన్నటువంటి వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ ఇలా మీకు జరిపినట్లయితే ఇక్కడ కొమా ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఈ పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ పింక్ కలర్ పైన డ్రాగ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనము సెట్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ మీకు కనిపించదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఫోటో లేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేద్దాం చూడండి. మీకు నచ్చినటువంటి ఫోటో ఎవరైతే ఇన్విటేషన్ ఉందో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ తీసుకోండి. ఒక ఫోటో తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఈ విధంగా పెద్ద పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫోటో లేయర్ ఏదైతే ఉందో దాన్ని కిందికి తీసుకురావాలి. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని కిందికి తీసుకురండి. ఇప్పుడు చూసారు కదా మనం క్రోమాకి అప్లై చేసాం కదా, ఫోటో చాలా బాగా సెట్ అయిందనమాట. ఈ ఫోటోని కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఈ ఏరియా ఏదైతే ఉందో, సర్కిల్ ఏరియా మనకి యానిమేషన్ అవుతుంది కదా, సో ఆ ఏరియా మొత్తం కూడా ఫోటోని డ్రాగ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్కి వచ్చినాక ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి ఒకటి. ఓకేనా, అండ్ స్టార్టింగ్ పొజిషన్కి రండి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి రండి. ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాక కొంచెం చిన్న వేసేసి, ఓకేనా, కొంచెం చిన్న వేయండి. దాంతోపాటుగా కొంచెం రొటేట్ కూడా చేయండి. ఇప్పుడు సెంటర్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి, మనకి యానిమేషన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా యానిమేషన్ అవుతుంది. ఇంకా కొంచెం ఇక్కడ చిన్న వేసేసుకుందాం. ఓకే, ఇలా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగానే ఇక్కడ బ్రెస్ట్రోక్ ఏదైతే ఉందో అక్కడ ఒక టెక్స్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ నేను స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ లేదా నాలెడ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక టెక్స్ట్ తీసుకున్నాను చూడండి. టెక్స్ట్ తీసుకొని దీన్ని కూడా వీడియో ఎంతవరకు ఉంది అంతవరకు డ్రాగ్ చేసి దాంతోపాటుగా ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, స్టార్టింగ్లో ఇక్కడ కట్ చేస్తున్నాను, అంటే కొంచెం కట్ చేస్తున్నాను. లాస్ట్ ఎండ్ పాయింట్లో కూడా కొంచెం కట్ చేస్తున్నాను చూడండి. ఓకే, కట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఆ టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి సెట్ చేసుకోవాలి మీరు ముందుగానే. చూసారు కదా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మోషన్లోకి వెళ్ళేసి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా సెట్ చేసుకోండి. నేను సెట్ చేయట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను సెట్ చేయట్లేదు. ఈ విధంగానైతే సెట్ చేసుకున్న తర్వాత దాంతోపాటుగా ఇక్కడ కీ ఫ్రేమ్ సహాయంతో కూడా మీరు యానిమేషన్ చేసుకోవాలన్నమాట. సో స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి, సో ఓకే లాస్ట్ పొజిషన్ సెట్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి అదే విధంగానే పెట్టేసి స్టార్టింగ్కి వచ్చేసి కొంచెం చిన్న వేసేస్తున్నాను. ఇదే ప్లేస్లో మిడిల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి, ఏ విధంగా మనకి చాలా బాగా చిన్న నుండి పెద్దవారికి యానిమేషన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఇన్ అవుట్ యానిమేషన్ ఇవ్వలే కాబట్టి ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. ఇలా మీరు నేను ఇచ్చినటువంటి టెంప్లెట్స్తో మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ రండి. మీరు స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూడండి గైస్, ఇక్కడ మీకు సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఇది నేను మీకు ఈజీగా ఉండడానికి అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కిందికి ఇలా మీకు జరిపినట్లయితే ఫిల్ ఆప్షన్ ఉంటుంది లేదంటే ఫిట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సినిమాటిక్ ఫ్రేమ్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు అన్ని లేయర్స్ కన్నా పైనకి తీసుకురావాలి. మొత్తం కూడా ఫిల్ చేసేయండి. వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం కూడా ఫిల్ చేసేయండి. సో ఈ విధంగా నేను ఫిల్ చేస్తున్నాను చూడండి, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. చూసారు కదా చాలా బాగా సెట్ అయిందనమాట. ఈ విధంగా మీరు వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే పైన యారో మార్క్ పైన క్లిక్ చేయండి. ఒరిజినల్ కావాలనుకుంటే ఒరిజినల్, లేదంటే ఇక్కడ రిజల్యూషన్ మీరు ఫుల్గా పెట్టేసుకోండి 1080p. ఇక్కడ ఫ్రేమ్ రేట్ 30 లేదా 25 పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ బిట్ రేట్ సెలెక్ట్ చేసుకోండి.
టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది సేవ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సేవ్ బటన్ పైన క్లిక్ చేసి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గైస్ వీడియో చూస్తారు కదా ఎలా ఉందో, వీడియో ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.